సజీవుడును సర్వోన్నతుడైన నామములో మరొక్కసారి మీకు మీ జీవితాలకు మీ కుటుంబాలకు శుభములు కలుగునుగాక ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మీరందరూ కూడా క్షేమముగా ఉండాలని మా అనుదిన ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం నా పేరు పాస్టర్ పి హానుకండి సిసిఎస్ బేతెలు ప్రార్థనా మందిరం సిసిఎస్ బేతెలు మినిస్ట్రీస్ ఎర్రవలి చవరస్తా ఇటికాల మండలం గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మేము సేవ చేస్తూ ఉన్నాం మా కొరకు మా పరిచయం కొరకు మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం మీ కొరకు మీ క్షేమాభివృద్ధి కొరకు మేము ప్రార్థన చేస్తామని గుర్తు చేస్తున్నాం దేవునికి మహిమ కలుగునుగాక ఒక వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిగా జాగ్రత్త గమనించాలని మనవి చేస్తున్నాను కొరింతలకు రాసిన రెండో పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినా అని ఒకసారి చదువుకుందాం కొరింతలుగా రాస్తున్నాం రెండో పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదవ వచ్చినం అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పగా నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచున్న నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందు బహు సంతోషము గలవాడ నగుదును ఈ చదివినటువంటి లేఖన భాగములో అపోస్తుడైనటువంటి పౌలు గురించి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను పౌలుకు శరీరములో ఒక రకమైనటువంటి బలహీనత ఉంది ఒక రకమైనటువంటి ముళ్ళు ఉన్నది తన శరీరములో ఒక రకమైనటువంటి శోధన పౌలు మాట్లాడుతూ మాట్లాడుతూ అయ్యా సాతానుడే తన దూతను పెట్టి నాకు ఈ ముళ్ళు దార నలిపివేస్తున్నాడయ్యా అన్నట్టుగా మాట్లాడుతూ ఈ ముళ్ళును తీసేయి ఈ శోధన తీసేయి ఈ బలహీనత తీసే ప్రభు అన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అప్పుడు ఏసుప్రభ ఏమంటాడంటే ఒక చిన్న జవాబుని ఇస్తాడు షార్ట్ ఆన్సర్ ఇస్తాడు ఏంటంటే నా కృప నీకు చాలు నా కృప నీకు చాలు ఎంత అద్భుతమైనటువంటి మాట ఒకసారి ఆలోచించండి అందుకే నేను భక్తులు అక్కడక్కడ అయ్యా నీ కృప కొరకు కనిపెడుతున్నాం నీ కృప కొరకు ఎదురుచూస్తున్నాం నీ కృప కొరకు ఆయన ఆశిస్తున్నాం అన్నట్టుగా కీర్తన గ్రంథం అక్కడక్కడ పాత నివందన కాలంలో భక్తులు మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం అలాగనే యేసుక్రీస్తు ఏమంటాడంటే నా కృప నీకు చాలును అంటాడు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా యేసుక్రీస్తు కృపగల దేవుడు ఏసుక్రీస్తు కృపామయుడున్న దేవుడు ఏసుక్రీస్తు కృపా కనికరాలు చూపించే దేవుడు ఏసుక్రీస్తు కృపను కనపరిచే దేవుడు కృప అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఉచితం అని అర్థం కృప అనేటువంటి మాటకి ఏంటండి ఉచితం ఒక మనిషి ఒక మనిషికి జీతం ఇస్తాడు అంటే పని చేసినందుకు ఒక మనిషికి ఒక మనిషి కూలిస్తాడు అంటే కష్టపడ్డందుకు ఒక మనిషి ఒక మనిషికి ఏదన్నా బహుమానం ఇస్తాడు అంటే అతని ద్వారా మేలు పొందుకున్నందుకు కానీ క్రీస్తు కృపను మానవులకు ఇస్తా ఉన్నాడు ఈ కృప వినండి ఈ కృప మనుషులందరికీ ఇవ్వబడతాది ఉచితం దీనికి మనమేదో కష్టపడాలని అది కాదనమాట ఉచితం కానీ నా కృప నీకు చాలు అని అంటే దాని అర్థం ఏంటంటే నీకు చాలినంత కృప ఇస్తాను అని అర్థం తర్వాత కృప వెంబడి కృపనిస్తాను అని అర్థం ఈ మాటలు బైబుల్లో ఉన్నాయండి టైం సరిపోతే రెఫరెన్స్ చాలినంత కృపనిస్తానని అర్థము కృప వెంబడి కృపనిస్తానని అర్థము మీరు కృప వెంబడి కృప పొందుతారని కూడా అర్థం అంటే సాధారణమైన కృప ప్రపంచములు అందరికొంది ఉదాహరణకు నేను పాస్టర్ అండి నేను బ్రతుకున్నాను కదా అంటే దేవుని కృపనే కదండి అక్కడ ఒక తాగుబోతున్నాడండి అతడు బ్రతుకున్నాడు కదా అంటే తాగుబోతే కానీ బ్రతుకున్నాడు కదా దేవుని కృపనండి అక్కడ ఒక వ్యభిచారి ఉన్నాడండి బ్రతుకున్నాడు కదా పాస్టర్గా నేను బ్రతుకున్నాను వ్యభిచారిగా తాను బ్రతుకున్నాడు అంటే తనకు కూడా కృపనే ఒక నరహంతకుడు ఉన్నాడు బ్రతుకున్నాడు కదండి కృపనే అంటే సర్వసాధారణమైన కృప అందరికి ఇవ్వబడుతుంది కానీ పౌలుతో చెప్తున్న కృప అది కాదు నా కృప నీకు చాలును అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే నీకు చరిపోయి తా కృపనిస్తాను అర్థం అలాగనే యోహాను స్వార్థ మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందిత్రమి అలాగనే కీర్తనల గ్రంథంలో మనం చూస్తే ఆయన మందిరంలో లేక ఆయన దగ్గర సమృద్ధిగా కృప ఉందంట ఇలా కొన్ని మాటలు అక్కడక్కడ కనబడతాయి బైబుల్లో అంటే కృప వెంబడి కృపను పొందుకోవాలి సమృద్ధి కృపను పొందుకోవాలి అలాగనే చాలినంత కృప ఎంత చెప్పండి నీకు చరిపోయితంత కృప పొందుకోవాలి ఎవరు పొందుకుంటారు ఈ కృప అని అంటే బైబుల్లో రెండు రెఫరెన్స్లు ఉన్నాయండి ఒకటి చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచ్చినం ఐదవ వచ్చినం కింది భాగం దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అలాగనే యాక రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం గమనించండి ఆరవ వచ్చినం ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఇక్కడ కూడా ఒక మాట దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చను దానికంటే ముందు మాట కూడా ఒకటి చదివి ముందుకు వచ్చినాం మనం అక్కడ ఏమనుందంటే ఆయన ఎక్కువ కృపనిచ్చును ఎక్కువ అంటే బ్రతకడానికి పాస్టర్కైనా వ్యభిచారికైనా తాగుబోతుకైనా నరహంతకునికైనా కృప ఉంది ఇది అందరికీ సమానమైన కృప అందరికీ సమానమైన కృప సర్వసాధారణమైన కృప కానీ ఆయన కొంతమందికి నా కృప నీకు చాలనంటే చరిపోతంత కృపనిస్తాడంట ఇది తాగుబోతులకు వ్యభిచారులకు దొంగలకు హంతకులకు ఇట్లాంటి వారికి దొరకదు కొంతమందికి మాత్రమే దొరుకుతుంది తర్వాత ఆయన ఎక్కువ కృపణిస్తాడంట ఇది కూడా అందరికీ దొరకదు కొంతమందికి మాత్రమే దొరుకుతుంది తర్వాత ఆయన కృప వెంబడి కృపణిస్తాడంట ఇది కూడా అందరికీ దొరకదు కొంతమందికి మాత్రమే దొరుకుతుంది ఆ తర్వాత ఆయన సమృద్ధి కృపణిస్తాడంట సమృద్ధిగా కృపను చూపిస్తాడంట ఇది కూడా అందరికీ దొరకదండి కొంతమందికి మాత్రం దొరుకుతుంది ఎవరా కొంతమంది అంటే ఒక ఒక గుణం ఏంటి ఆ గుణం అంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు దీనులకు కృపణిస్తాడు అంటే ఎవరైతే దీనమైన మనస్సు గలవారై ఉంటారో ఎవరైతే దీనమైన హృదయము గలవారై ఉంటారో ఎవరైతే దీనులై ఉంటారో ఎవరైతే దీనులుగా నడుస్తారో ఎవరైతే దీనులుగా కొనసాగుతారో వారికి ఆయన కృప వెంబడి కృపణిస్తాడు సమృద్ధిగా కృపనిస్తాడు కనుక ఒక్కసారి ఆలోచిద్దాం నీకు కృప వెంబడి కృప కావాలా ఎక్కువ కృప కావాలా సమృద్ధి కృప కావాలా ఇదిగో చనిపోయితే చాలినంత కృపని కావాలంటే దేవుని ఎదుట దీనుడవై బ్రతకాలి బైబిల్ అక్కడక్కడ కనబడుతుంది ఆత్మ ఆత్మవిషములో దీనులైన వారు ధన్యులు అనే మాట అలాగనే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడైన మాట విని వణుకుచునునో వాని మీద నా కను దృష్టి పెడతాను అనమాట తర్వాత ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండండి తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు ఇలాగా దీనులు 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 అనమాట దీనత్వం అంటే మానవుని జీవితంలో దేవుని దగ్గర నుండి ఎక్కువ కృప పొందుకోవాలి మానవుని జీవితంలో దేవుని దగ్గర నుండి చాలినంత కృప పొందుకోవాలి మానవుడి కాని జీవితంలో దేవుని దగ్గర నుండి కృపమెంబడు కృపను పొందుకోవాలి మానవుని గని జీవితంలో దేవుని దగ్గర నుండి సమృద్ధిగా కృప పొందుకోవాలి ఆ కృప ఎవరికి ఇస్తాడంటే దీనులైన వారికి ఇస్తాడు ఎవరికి చెప్పండి దీనులైన వారికి ఇస్తాడు కనుక నీవు నేను మనమందరము దీనత్వము కలిగిన వారమే బ్రతుకుదాం నా ప్రేమైన సహోదరి సహోదరుడా యేసుక్రీస్తు మత్తేసు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఒక మాట మాట్లాడతాడు మత్తేసు వార్త పదకొండు అర్థం ఇరవై ఎనిమిది వచ్చినములో ఒక మాట మాట్లాడతాడు ఏమంటాడంటే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి మీ మీద నా కాడి పెట్టుకొని ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకుని చెప్తాడు చెప్పేమంటే నేను దీన మనసు గలవాడను అని అంటాడు అంటే ఆయన దగ్గరికి వచ్చి మనం ఏం నేర్చుకోవాలంటే దీనత్వము కలిగి బ్రతకడానికి నేర్చుకోవాలి మందిరములో ఉండడం దేవుని దగ్గరికి వచ్చి ఎంత కాలమైంది నువ్వు మందిరానికి రావడం ఎంత కాలమైదను వాక్యం వినడం ఎంత కాలమైంది నువ్వు రక్షణ పొందడం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత దీనత్వాన్ని నేర్చుకున్నావు బ్రదర్ ఎంత దీనత్వాన్ని నేర్చుకున్నావు సిస్టర్ ఒక్కసారి ఆలోచించండి ఆలోచించండి దేవుని ఎదుట దీనత్వం కలిగి ఉన్నావా దైవజ్ఞను ఎదుట దీనత్వం కలిగి ఉన్నావా సంఘములో ఇరుగు పరుగు వారు ఎదుట దీనత్వం కలిగి ఉన్నావా ఎదుటి వారి ఎడలా దీన మనసును వస్త్రో ధరించుకొని ఉన్నావా ఆలోచించండి దీనులకు ఆయన ఏమిస్తాడంటే కృపనిస్తాడు ఏమిస్తాడు చెప్పండి కృపనిస్తాడు అందుకే పౌలు తంటాడు నా కృప నీకు చాలు ఏంటండి నా కృప నీకు చలనంటాడు మరి దీనిలకు ఆయన కృపనిస్తే ఆయన కృప ద్వారా మనకు కలిగే మేలేంటి అని మీరు ఆలోచన చేస్తే మీకు కొన్ని మేలు నేను చూపిస్తాను ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం విందాం ఎఫేసులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎఫేసులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం గమనించండి ఆరవచ్చిన క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకార ద్వారం ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోయుగములలో కనపరచ నిమిత్తము కృపా మహదైశ్వర్యం ఆ తర్వాత ఏడవ వచ్చినాం క్రీస్తందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టారు ఎనిమిదవ వచ్చినం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇక్కడ కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు ఇది దేవుని వరం అంటే ఒక పాపి రక్షించబడిన అనుభవం ఎలాగొస్తుంది అంటే ఒక పాపికి దేవుని కృప చేత అందుకొరకే కృప అంటే ఉచితమని చెప్తున్నా చాలామంది రక్షణ కావాలని మోక్షము కావాలని ఎక్కడెక్కడో కాలినడకలు చేస్తారు ఎక్కడెక్కడో ఏమేమో చేస్తారు ఎక్కడెక్కడో లోయలోనికి దిగుతారు ఎక్కడెక్కడో కొండలోనికి వెళ్తారు కొంతమంది మధ్యకాల సమయంలో గతంలో లేకుండేది ఎవరో ఒకరు వెళ్ళేవాళ్ళు ఈ మధ్యన కొంతమంది క్రైస్తవులు కూడా ఎరుసలేమనకు ఇట్లా ఇట్లా వెళ్ళిపోతున్నారు వెళ్ళడం తప్పని నేను చెప్పట్లేదు గుర్తుపెట్టుకోనండి డబ్బు ఉంది కాబట్టి వెళ్ళగలుగుతున్నావు డబ్బు లేకపోతే వెళ్ళలేవు ఇట్లా కొంతమంది వెళ్తున్నారు అంటే నేను ఎర్సలేమునకెళ్ళిన వచ్చిన ఎరసలేము కొండమీదికి రూపాంతరం కొండ మీదికి అట్లా వెళ్ళ కాదు కాదండి ఇట్లాగ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు మనము రక్షణ సంపాదించుకోలే ప్రభు అయిన యేసుక్రీస్తు తన కృపచేత ఉచితంగా నీకు నాకు రక్షణ కలగజేస్తున్నాడు ఈ దినము నీవు నేను రక్షించబడ్డామంటే అది దేవుని కృప నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఇంకా మీకు ఎవరికైనా మనసు లేకపోతే రక్షణ లేకపోతే పాపక్షమాపణ పొందిన అనుభవం లేకపోతే ఇది మంచి దినం మంచి సమయం ఏసుక్రీస్తు సిద్ధముగా ఉన్నాడు నీ కొరకు ఉచితంగా కృపనిచ్చి ఆయన కృప చేత నిన్ను రక్షించాలని ఆయన కృపచేత నీకు రక్షణ ఇవ్వాలని ఆయన కృపచేత రక్షణానందాన్ని నీకు కలగచేయాలి ఆయన కృపచేత నిన్ను రక్షించి పరలోకానికి చేర్చాలని ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక నువ్వు దీన మనసు గలవాడవై నిన్ను నువ్వు తగ్గించుకొని నీ స్థితిని నువ్వు గ్రహించి నీ లోపాలను గ్రహించి నీ అనుభవాలను గ్రహించి ఇదిగో దీనుడవై ఆయన దగ్గరికి వస్తే ఆయన ఉచితమైన కృపచేత నీకు రక్షణ ఇస్తాడు రక్షణ అనగా ఒక పాపములున్న ఒక మనిషి పాపములోని తప్పించబడి దేవుని రాజ్యానికి వారసుడిగా చేయబడుట ఇది రక్షణ రక్షణ నానా రకాలు యాక్సిడెంట్లో కూడా అదొక రక్షణ ఒకవేళ నీళ్ళల్లో పడిపోతే కా అదొక రక్షణ లేకపోతే ఇంకేదైనా రక్షణ ఎవరైనా కిగ్నాప్ చేస్తే రక్షణ ఇలా 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 రక్షణ 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 కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఒక మనిషి పాపములో నుండి విడిపించబడి పాపములో నుండి బయటికి రప్పించబడి విడుదల చేయబడి దేవుని రాజ్యానికి హక్కుదారుడుగా చేయబడుట అనేది శ్రేష్టమైన రక్షణ ఈ రక్షణ యేసుక్రీస్తు కృప చేత ఉచితంగా కలుగుతుంది దానికి మనం ఏమి చేయలేం దేవునికి మహిమ గలును గాక ఇది మొదటిది ఆయన కృపధన మనకు కలిగే మేలు తర్వాత రెండో విషయానికి జ్ఞాపకం చేస్తాను తిమ్మతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన నా కుమారుడా క్రీస్తు ఏసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము నా కుమారుడా క్రీస్తు ఏసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము ఇక్కడ పౌలు అనేటువంటి ఒక పాస్టర్ గారు దైవజనుడు ఉన్నాడు ఒక ఆత్మీయ కుమారుడు అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు తిమ్మోతి ఆత్మీయ కుమారుడు లేక శిష్యుడు లేక తన సహకారుడు పౌలుకు సహకారుడు లేకుంటే పౌలుకు పరిచారకుడు ఇప్పుడు తిమ్మోత్తితో నేను ఏమంటాడంటే నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము దేవునికి మహిమ కలుగునుగాక ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన శక్తివంతమైన మాట అండి ఇది ఒక్కసారి ఆలోచిస్తావా ఒక్కసారి గమనిస్తావా ఒక్కసారి గ్రహిస్తావా ఆలోచించండి వివేచించండి ఒకసారి వినండి అంటే క్రీస్తు యస్సునందున కృపచేత మనము బలవంతులమవుతామంట అంటే రక్షణ పొందిన తర్వాత ఆత్మీయ చూతంలో కొనసాగుతూ ఉండగా భక్తి చూతలు కొనసాగుతూ ఉండగా విశ్వాస విశ్వాసచ్యూతములు కొనసాగుతూ ఉండగా లేకుంటే ఆత్మీయ యాత్రలో కొనసాగుతా కొనసాగుతా కొనసాగుతూ ఉండగా అప్పుడప్పుడు మనకు బలహీనతలు వస్తాయి సంబంధమైన బలహీనతలు భక్తిపరమైన బలహీనతలు వస్తాయి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏమైతే అంటే మనము జారి పడిపోతాం చూడను ఒక వాక్య భాగం చూద్దాం కీర్తనలు గ్రంథం తొంభై నాలుగవ కీర్తన పెద్దెనిమిది వచ్చినాం నా కాలు జారనని నేను అనుకొనగా పాతకాలంలో మాట్లాడేవారండి ఆ పిల్ల మండదాకా బాగుండగానే ఈ మధ్యన కాలు జారిందంట అని అనేవాళ్ళండి పాతకాలంలో ఆ పిల్లగాడు బాగుండే అప్పట్లో ఈ మధ్యన కాలు జారి చెడిపోయినాడంట అనేవారండి పాతకాలంలో అంటే ఆత్మీయ జీవితంలో ఆత్మీయ యాత్రలో మనము సాగిపోతూ ఉండాలి సాగిపోతున్నప్పుడు మన అడుగులు కరెక్ట్గా ఉండాలి మన నడక కరెక్ట్గా ఉండాలి మన ప్రతి ప్రవర్తన ప్రతి నడవడిక విధానము కరెక్ట్గా ఉండాలి అడుగు వెంట అడుగు వేసుకుంటూ అడుగు చాడల ముందుకు సాగిపోతూ ఉండాలి అని వాక్యం బోధిస్తూ ఉంది అక్కడక్కడ బైబిల్లో రాయబడింది గ్రంథస్థం చేయబడింది అయితే ఆయన అడుగులు అడిగేసి ఆత్మీయాత్రలు ముందుకు సాగిపోతుండగా అప్పుడప్పుడు బలహీనపరచబడి మన కాలు జారిపోతుందంట జారిపోతుందంట కాలు జారితే పడిపోతాం కదండి కాలు స్లిప్ అయిపోతే బైక్ స్లిప్ అయిపోతే పడిపోతాం కదండి అలాగా ఆత్మీయ జీవితంలో పరిశుద్ధ జీవితంలో విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో పడిపోతాం పడిపోతాం ఈ మనిషి ఏమంటాడంటే దేవా నా కాలు జారనని నేను అనుకునగా చూడండి పెద్ద ఎనిమిది వచ్చినాం యహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది అంటే మన ఆత్మీయ జీవిత యాత్రలో మనం ఎప్పుడైనా బలహీనలమై కాలు జారిపోతుందో చూపు జారిపోతుందో మాట జారిపోతుందో ప్రవర్తన జారిపోతుందో క్రియలు జారిపోతుందో అలాగే జారిపోతున్న సమయంలోనంట క్రీస్తు యేసునందున్న కృప మనల్ని బలపరిచి క్రీస్త బండ మీద స్థిరపరిచి ఆయన అడుగుజాడలు నడవడానికి శక్తిని శక్తినిస్తాది అందుకనక పౌలుతో ప్రభు అంటాడు నా కృప నీకు చాలు ఆయన కృప మనకు రక్షణ ఇస్తుంది ఆయన కృప మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో బలహీనమైనప్పుడు మనం బలపరుస్తుంది ఇంకొక మాట చదువుకొని వాక్యాన్ని మగిద్దాం కీర్తనల గ్రంథం చూడండి తొంభై ఒకటవ తొంభైవ కీర్తన పద్నాలుగు వచ్చినా చదువుకుందాం ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు ఇక్కడ ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు మా దేవా మా ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే గనుక ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచును ఆయన కృప మానవుల జీవితానికి తృప్తినిచ్చే కృప తృప్తినిచ్చే కృప ప్రస్తుతం దినాలలో మనుషులకు ఒక ఇరవై ముప్పై నలభై సంవత్సరాల కిందటికెళ్ళి చూస్తే అప్పుడున్న సౌకర్యాల కంటే ఇప్పుడు పదంతలుగా పది రెట్లుగా సౌకర్యాలు పెరిగిపోయినాయి సుఖవంతమైనటువంటి పరిస్థితులు సుఖవంతమైనటువంటి వసతులు సుఖవంతమైనటువంటి ప్రయాణాలు ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు పోలిస్తే సుఖవంతమైనటువంటి ఆహారం రుచి రుచికరమైనటువంటి ఆహారం కానీ మానవునికి తృప్తి లేదండి తృప్తి నా చిన్నతనంలో ఒక ముప్పై సంవత్సరాల వెళ్తే ఒక నలభై సంవత్సరాల కిందటికెళ్తే మాంసము మటన్ లేక చికెన్ ఎప్పుడో నెలకొకసారి ఎప్పుడో ఏదైనా పండగ సందర్భం ఎప్పుడో ఏదైనా చుట్టాలు వచ్చిన సందర్భంలో మటనో చికెనో చేపలో ఏవో తినేవాళ్ళు అప్పుడు మనుషులు ఎట్లా ఉండారంటే బలంగా పుష్టిగా ఉండి యాభై కిలోల రాయి గుండు అంటారు ఆ గుండు లేపు పౌతలు పాడేసేవారు డెబ్భై కిలోలకు ఎత్తి అవతల పడేసేవారు అంటే ఏడు మనుములు ఐదు మనుములు ఒంటి చేత లేపేది మూడు మనుములు ఎట్లా అనేవాళ్ళు అన్నమాట ఈ సమ ఈ దినాలలో ఎట్లుందంటే ప్రతిరోజు చికెన్ బిర్యానీ రెండుకోసారి మటన్ బిర్యానీ వారంలో నాలుగు సార్లు మూడు సార్లు నాన్ వెజే ఇట్లా తింటున్నారు ఇరవై ఐదు కిలోలు బరువు లేపడానికి చేత కాకుండా అయిపోయింది చోరు మాట వినండి ఆయన కృప ఎలాంటిదంటే నీకు లోక సంబంధమైన ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆయన కృప లేకపోతే నీకు తృప్తి ఉండాలి కాబట్టి ఆయన కృప నీకు నాకు తృప్తినిచ్చే కృప అందుకే పౌలుతో ప్రభునేసు క్రీస్తు అంటాడు నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి ఘనత కలుగునుగాక దేవునికి కీర్తి కలుగును గాక అంటే దేవుని కృప మనకు రక్షణిస్తాది ఒకటి దేవుని కృప మన ఆత్మీజ్యోతలు ఎప్పటికప్పుడు బలపరుస్తుంది రెండు దేవుని కృప మనకు తృప్తినిస్తారు కనుక ఆయన కృపను పొందుకున్నగలిగినంత దీనత్వము కలిగి ఆ ఎదుట నువ్వు బ్రతుకుదూ గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు విత్తబడిన వాక్యాన్ని ప్రతిబడి జ్యోతుల స్థిరపరచు బలపరచుమని ఏసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె